మాస్ మహారాజ్ రవితేజ అభిమానులు ఇది మీకోసమే అభిమానులు కోరుకునే క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారట మాస్ మహారాజ్ రవితేజ గారు దీనికి మీరు మీరు చేయాల్సిందల్లా ఎలాంటి రోల్ లో రవితేజ గారిని చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇక రవితేజ గారు నటించిన ధమాకా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్లో వెళ్దాం మాస్ మహారాజ్ రవితేజ మునుపెన్నడూ లేనంతగా సినిమాల విషయంలో స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే జెడ్ స్పీడ్ తో వరుసగా సినిమాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఈ సంవత్సరం కిలాడి రామారావు ఆండుటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ మెస్మరైజ్ చేయలేకపోయాడు భారీ అంచనాల మధ్య విడుదలైన కిలాడీ మేకర్స్ కైతే లాభాలను తెచ్చిపెట్టిన రవితేజ గారికి మాత్రం సక్సెస్ నైతే అందించలేకపోయింది ఇక ఆ తర్వాత దర్శకుడు శరత్ మాండవ్ తో చేసిన యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆండుటి ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ హైప్ ను సొంతం చేసుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో కే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది ఈ సినిమాల తర్వాత బ్యాక్ బ్యాక్ టు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న రావణాసుర వంశీ తెరకెక్కిస్తున్న టైగర్ నాగేశ్వర రావు నక్కిన త్రీనాథ్ రావుతో ధమాకా ఈ మూడింటిలో కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ధమాకా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటుంది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్ టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు ఇందులో రవితేజ గారికి జోడీగా పెళ్లి సందడి ఫేమ్ త్రీలీలా హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటి వరకు లిరికల్ వీడియో సాంగ్స్ కూడా విడుదల చేశారు దీపావళి బరిలో ధమాకా సినిమాను రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్ ఈ సినిమా విషయంలో మేకర్స్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు ధమాకా సినిమాపై సూపర్ బజ్ ఉందని కూడా భావిస్తున్నారు కానీ ఆడియన్స్ లో మాత్రం ఈ సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపించడం లేదు ఈ సినిమా ఉన్నట్టుగానే ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వడం లేదు దీనికి గల ప్రధాన కారణం రవితేజ గారు బ్యాక్ టు సినిమాలు ధమాకా సినిమా ఇప్పటికే వారి దృష్టిలో రిలీజ్ అయిపోయినట్టు కూడా ఫీల్ అవుతున్నారట ఈ నేపథ్యంలో ఆడియన్స్ కి సినిమా రిలీజ్ కానుందని తెలియాలన్నా ఈ సినిమాపై మరింత బస్ కూడా క్రియేట్ కావాలన్నా మేకర్స్ రిలీజ్ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించి హడావిడి చేయాల్సిందేనని కూడా చెబుతున్నారు దీపావళి బరిలో సినిమాను రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్న మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించకపోతే ఈ సినిమా దీపావళి రేస్ లో ఉన్నట్టు లేనట్ట అనే క్లారిటీ ప్రేక్షకుల్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి